నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యాయులు దామశెట్టి సుధీర్ నాయుడు జన్మదినాన్ని పలువురికి ఆదర్శంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రెవెన్యూ డివిజనల్ అధికారి సీనా నాయక్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ భగీరథ దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సీనా నాయక్ మాట్లాడుతూ, జన్మదినం సందర్భంగా రక్తదానం నిర్వహించాలన్న ఆలోచన అభినందనీయమన్నారు. 41వ జన్మదినం జరుపుకుంటున్న సుధీర్ 55 సార్లు రక్తదానం ఇవ్వడం స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. పరిపూర్ణమైన వ్యక్తి సంవత్సరంలో 4 సార్లు రక్తదానం చెయ్యవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీనా నాయక్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ భగీరథ దేవి, ఇండియన్ రెడ్ క్రాస్ కావలి అధ్యక్షులు రవి ప్రకాష్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మన దామిశెట్టి సుధీర్ గారు వారి జన్మదిన సందర్భంగా 55వ సారి రక్తదానాన్ని చేస్తున్నారు. వీరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. రక్తదానం ప్రాణదానం రెండు ఒకటే. ఎందుకంటే ఈ రక్తం అందక అత్యవసరమైన పరిస్థితులలో చాలామంది ప్రమాదవశాత్తు చనిపోతున్నారు. సో విరివిగా మనం రక్తదానం చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ విధంగా వీరు దాదాపుగా ఇప్పుడు 48 ఇయర్స్లో 55 టైమ్స్ ఇచ్చారు. సో ఒక వ్యక్తి, ఆరోగ్యకరమైన వ్యక్తి సంవత్సరానికి 4 సార్లు మనం రక్తదానం చేస్తే నిజంగా చాలామందికి మనము ప్రాణదానం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తూ ఉంటే మనకి ఏదన్నా ఇష్యూస్ ఉన్నా, డిసీజెస్ ఉన్నా, అవి కూడా బయటపడతాయి. మనం మరి ఒకరికి సహాయం చేసిన వాళ్ళు ఏమవుతామని చెప్పేసి గుర్తు చేసుకుంటూ నిజంగా వీరిని అభినందిస్తూ ఇంకా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి రక్తదానాలు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి కోరుకుంటూ. Thank you.